అయితే బోలా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ కొన్ని ఫన్నీగా ఉండే వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఫ్లాప్కే కారణం తమిళ డైరెక్టర్ శివనే కారణం అని చెప్తా ఉన్నారు. సో ఆయన ఎందుకు అలా చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హలో సార్. సార్, గతంలో కూడా శక్తి సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ గారి పైన అలా వ్యాఖ్యలు చేయడం జరిగింది లాంగ్. ఇప్పుడు మళ్ళీ బోలా శంకర్ మూవీ ఫ్లాప్ అవడంతో వేదలం డైరెక్టర్ మీద ఆయన అలా మాట్లాడుతున్నారు. 2011లో శక్తి వచ్చింది, అది దారుణమైన ఫ్లాప్. అప్పట్లో అది బిగ్ బడ్జెట్ సినిమా అది. సో అప్పుడు ఫ్లాప్ అయితే అందరూ కూడా మెహర్ రమేష్ అంటే నేనేం చేసేది, అశ్విని దత్ గారు కథలో ఇన్వాల్వ్ అయిపోయి కిలికారు స్క్రిప్ట్ని, అందువల్లే ఫ్లాప్ అయింది, నాది కాదు బాధ్యత, ప్రొడ్యూసర్ దే అని చెప్పి అతను ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు బోలా శంకర్ ఫ్లాప్ అయింది. బోలా శంకర్ ఫ్లాప్ అవగానే ఇది నాది బాధ్యత కాదు, ఒరిజినల్గా వేదాలంలో శివ కథ అలా ఉంది, దాన్ని నేనేం చేయలేను, ప్రాబ్లం శివదే నాది కాదని ఇప్పుడు అంటున్నాడని చెప్తున్నారు. అంటే ఇదేంటంటే అందరూ కూడా చిరంజీవి అభిమానులంతా కూడా విపరీతంగా ఇతని మీద విరుచుకుపడుతున్నారు, తిడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు, కనిపిస్తే కొట్టేస్తాను చంపేస్తానని కెమెరాల ముందే మాట్లాడుతున్నారు అభిమాన్. దాంతో ఇతను అజ్ఞాతంలోకి కూడా వెళ్ళాడని నిన్నంత చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఇతను ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, కనీసం వాళ్ళ సారీ చెప్పడము, నా బాధ్యత ఉందని చెప్పడము, లేదా నేను ఇంకా బెటర్గా చేసి ఉండాలని చెప్పడం, ఏదో ఎవరికి కూడా ఫ్లాప్ తీయాలని కావాలని ఎవరు తీయరు. అతను కూడా సిన్సియర్గానే వర్క్ చేసి ఉంటాడు, మెహర్ రమేష్ కూడా. అతనేది చిరంజీవి గారికి ఫ్లాప్ ఇవ్వాలి, నాకు కూడా నేను ఫ్లాప్ ఇచ్చుకోవాలి, 15 తర్వాత ఛాన్స్ వచ్చిందని తీరు కదా. అతనికి ఉండే సామర్థ్యాన్ని బట్టి చేస్తుంటారు, బట్ మోర్ కాషియస్గా చేసి ఉండాలి. చిరంజీవిగా 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ళుగా నీకు ఏ హీరో కూడా నిన్ను పిలవలేదు, ఏ హీరో సినిమా ఇవ్వలేదు. చిరంజీవి గారు బంధువు, ఇతను ఏమైనా రీమేక్ ఇస్తే బాగా చేస్తాడేమో అని ఇచ్చాడు. ఎందుకంటే అతను చేసిన 7 సినిమాల్లో, డైరెక్ట్ చేసిన 7 సినిమాల్లో 4 రీమేక్లు అనమాట. అతను మొత్తం 7 సినిమాలు చేశాడు వీర కన్నడిగా. తమిళ ముందు కన్నడలో చేశాడు, వీరకండకి వచ్చి ఆంధ్ర వాళ్ళని రీమేక్ చేశాడు పునీత్ రాజ్ కుమార్తో. ఇక్కడ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ అసిస్టెంట్ అవుతాను. పూరి దగ్గర బాచి, ఇట్లు, శ్రవణ్ సుబ్రహ్మణ్యం, పూకరి, దేశమధురు వీటికి అసిస్టెంట్ కోడైరెక్టర్గా పనిచేశాడు. సో పూరి రికమెండేషన్తోనే అక్కడ, ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ ఫస్ట్ ఫిల్మ్ అప్పుని డైరెక్ట్ చేసింది పూరి అనమాట. సో అందుకని పూరికి, పునీత్కి మంచి ర్యాపో ఉంది, అందుకని ఆయన దగ్గర రికమెండ్ చేయించుకొని, సార్ నేను డైరెక్ట్ చేస్తాను, ఆంధ్ర వాళ్ళని రీమేక్ చేస్తానంటే పూరి మాట్లాడి ఆ ప్రాజెక్ట్ని సెట్ చేసి ఇచ్చాడు. సో వీరకన్నడి కానీ దాని అక్కడ పోయి తీశాడు అనమాట ఆంధ్ర వాళ్ళని. అది పర్లేదు, బాగానే ఆడింది. దాని తర్వాత పూరి అతనితోనే అజయ్ అని ఇంకొక సినిమా, అది ఇక్కడ ఒక్కడు రీమేక్, ఓకే, అక్కడ తీశాడు అజయ్ అని. దాని తర్వాత ఇక్కడ కంత్రి తీశాడు. సో అజయ్ రీమేకే, కన్నడ వీరకన్నడిగా రీమేకే, మళ్ళీ కంత్రి, ఇంకా బిల్లా రీమేకే, శక్తి, షాడో, ఇది అవి రీమేక్లు అని చెప్పొచ్చు వాటిని. బిల్లా కూడా రీమేకే యాక్చువల్గా. అవును సార్. దాన్ సినిమా, శక్తి, షాడో ఈ రెండు కూడా ఫ్లాప్లే. సో ఈ ఇప్పుడు మళ్ళీ రీమేక్ అనమాట. సో ఈ రీమేక్లు ఈ ఎస్కేప్ అవడం ఈజీ అయిపోతుంది. సో ఇది బేసిక్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే బోలా శంకర్ సినిమా ఫస్ట్ డే 16 కోట్ల 25 లక్షలు కలెక్ట్ చేసింది, అంటే 33 ఎంతో గ్రాస్, 16 ఇదను నెట్. సెకండ్ డే 7 కోట్లకు పడిపోయింది. అంటే ఫస్ట్ డే 65% ఆక్యుపెన్సీ ఉంటే సెకండ్ డే 50% పడిపోయింది. సాటర్డే నిజానికి హాలిడేస్, సాటర్డే ఇంకా ఎక్కువ ఉండాలి కానీ పడిపోయింది. అంటే అర్థం ఏంటంటే అంత నెగిటివ్ టాక్ వచ్చేసింది, అభిమానులే మళ్ళీ రెండో సినిమాకు రెండోసారి పోవలేదు, ఫస్ట్సారి పోయి తిడతా ఉన్నారు. ఒకరెవరో ఫేస్బుక్లో పెట్టారు, ఇద్దరు అభిమానులు ఏంటి, ఇద్దరు కలిసి వెళ్ళారంట షోకి. ఇద్దరు కలిసి వెళ్తే ఒక అతను అనుకున్నా అంట, మధ్యలో మనం వెళ్ళిపోతే ఇతను ఏమన్నా హర్ట్ అవుతాడేమో, ఇతను ఎక్కువ అభిమాని కదా అని సతను అనుకున్నాడంట. అతను కూడా అలాగే అనుకున్నాడంట. బయటకు వచ్చినాక ఇద్దరికి అర్థమైందంట, నీ వల్ల నేను, నువ్వు హర్ట్ అవుతావని నేను బయటకు రాలేదు, అంటే నువ్వు హర్ట్ అవుతావని నేను బయటకు రాలేదని అతను, ఇలా ఇద్దరు కలిసి బలవంతంగా చూసాము సినిమా అని చెప్తున్నారు. అంటే ఏమాత్రం కూడా చిరంజీవి గారికి తగినట్టుగా సినిమా లేదు, ఒక ఫ్యాన్స్కి తగినట్టుగా లేదనమాట సినిమా. సో అందువల్ల కలెక్షన్ పడిపోయింది. వేరాజ్ జైలర్ చూసుకుంటే, జైలరు 3 రోజుల కలెక్షను 109 కోట్లు,
అంటే 3 రోజుల్లోనే అది 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. విక్రమ్ రికార్డులంతా ఎప్పుడో దాటేసింది. సో అందువల్ల ఇక్కడ మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు జైలర్కి వెళ్తున్నారు. జైలర్కి ఇక్కడ కూడా థియేటర్లు కూడా పెరుగుతున్నాయి అన్నమాట ఈ వీక్. ఎందుకంటే బోలా శంకర్ చూడకపోతే ఎందుకు ఉంటారు, థియేటర్లో కూడా ఉంచరు. సో ఇది పరిస్థితి. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మెహర్ రమేష్ శివ మీద వేసేయడం దాంతో ఇంకా కోపంగా పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ఎందుకంటే ఇప్పటికైనా నువ్వు బాధ్యతగా ఒప్పుకో, 10 ఏళ్ళ తర్వాత నీకు సినిమా వస్తే అది ఫ్లాప్ అయింది, ఫ్లాప్ అయినప్పుడు నువ్వు ఒప్పుకోవాలి కదా. ఎందుకంటే కథా విస్తరణ అని పెద్దగా వేసుకున్నాడు పేరు. ఏం చేశాడు కథా విస్తరణ? ఏమీ లేదు, ఇంట్రడక్షన్ మార్చాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి సుశాంత్ది కొంత క్యారెక్టర్ పెంచాడు. ఇంకేముంది కథా విస్తరణ? అక్కడ ఉన్నవే పెట్టాడు సీన్లతో సహా, అవే సక్రమంగా తీలేదు. దాంట్లో ఎమోషనల్ ఇంపాక్ట్ ఉన్నవి కూడా దీంట్లో తేలిపోయినాయి. ఆ ఇంట్రడక్షన్ సీన్ కూడా పరమ దరిద్రంగా చప్పగా ఉంది, చిరంజీవి గారి ఇంట్రడక్షన్ కూడా. దాని బదులు ఒరిజినల్లో ఉండే కామెడీ అన్నా ఉంది, ఒరిజినల్ ఇంట్రడక్షన్ ఎవరో రౌడీలు తరుముకుంటా రావడం రైల్వే స్టేషన్లో, ఆ కత్తి విసిరితే అది ఈయన సూట్ కేసు గుచ్చుకోవడం, వాళ్ళని సరదాగా డీల్ చేయడం, అదంతా అది కనీసం బాగుంది కామెడీ కన్నా. ఇదేంటంటే ఇదేదో సీరియస్గా పిల్లల్ని కాపాడడం అన్నట్టుగా ఏదో పెట్టారు సోలం విసిరేయడం. అది చాలా చప్పగా ఉంది, ఎమోషన్ లేదు, ఏమీ లేదు. దాంతో ఇమ్మీడియట్గా అక్కడే పాట పెట్టేశారు. ఇది అదేంటంటే ఏదో చేసాము కాబట్టి చేసాము అన్నట్టు ఉంది. కానీ మామూలుగా కూడా ఇవాళ కొత్త డైరెక్టర్లు ఎలా వర్క్ చేస్తున్నారు, బాబీ ఇలాంటివి చూసాము, ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు, డ్రామా క్రియేట్ చేస్తున్నారు, కాంప్రమైజ్ అవ్వట్లేదు సినిమాకి. మరి ఇంత బడ్జెట్ ఉంది దీనికి, చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారితో సినిమా చేయడమే చాలా ఇది అరుదువైన అవకాశం. అటువంటి వచ్చినప్పుడు ఇతను ఎందుకు దాన్ని చేయలేదు సీరియస్గా? ఇప్పుడు సినిమా బాగుండి కూడా ఫ్లాప్ అయితే అది వేరే వ్యవహారం. నచ్చకపోతే అంటే సినిమా బాగా తీశాడు కానీ ఎందుకో జనాలకు నచ్చలేదనే సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు ఏంటంటే డైరెక్టర్ మీద ఇది ఉండదు, తప్పు ఉండదు. డైరెక్టర్ తన నీట్గా చేశాడు, కాకపోతే అది కనెక్ట్ కాలేదు అనేది ఉంటుంది. ఇది అది కాదు, డైరెక్టర్ మిస్టేక్సే క్లియర్గా కనబడుతున్నాయి చిరంజీవి గారిని అలా ప్రజెంట్ చేయడం కానీ. రెండోది చిరంజీవి ఫస్ట్ది అంటే ఆచార్య అంటే చిరంజీవి గారు కెలికారు స్క్రిప్ట్ని అనేది అందరికి కూడా ఇండస్ట్రీలో తెలుసు, కెలికాడు కూడా. దీంట్లో పాపం చిరంజీవి గారు ఏం కెలకలేదు, ఒరిజినల్ ఎలా ఉందో అలాగే ఉంది. ఆయన కెలకడానికి కూడా ఏం లేదు ఇక్కడ. పోనీ ఆయన కెలికేమన్నా నాకు ఇట్లా పెట్టి ఇలా పెట్టని ఉంటే పర్వాలేదు, అది కూడా లేదు. ఒరిజినల్ని చూసి షార్ట్లు చూసి కాపీ కూడా చేయడమే ఇది. అది కూడా ఇంత బ్యాడ్గా చేస్తే ఎలా అనేది. ఇంకొక వైపు ఏమో కొట్టాల్సి వా చాలా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు అని అంటున్నారు. ఎందుకంటే అప్పుడు ఓపెన్గా చిరంజీవి గారే కొట్టాల్సి వా నిందించారు ఆ సినిమా ఫ్లాప్కి, కొట్టాల్సి వాదే తప్పు అన్నట్టుగా. దానివల్ల కొట్టాల్సి వాకి చాలా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఫస్ట్ టైం అతని కెరీర్లో. అవును, ఫస్ట్ ఫ్లాప్ అతనిది. అతనిది తప్పు కాదు నిజానికి, స్క్రిప్ట్ అంతా కెలికేస్తే దా ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది. అతను ఏదో స్కీమ్ వేసుకొని చేసుకున్నాడు, అది పోయింది. దానివల్ల ఇప్పుడు శివ ఆనందంగా ఉన్నాడని కూడా ఒక టాక్. నిజానికి పాపం శివ ఎందుకు ఆనందంగా ఉంటాడు ఫ్లాప్ అయితే? కాకపోతే ఏంటంటే తన ఇప్పుడన్నా అర్థమైందా నా మీద వేశారు అప్పుడు అనేది ఒకటి ఉంటుంది అతనికి కూడా ఖచ్చితంగా. సో ఏదేమైనా మెహర్ రమేష్ మీద అభిమానులు తీవ్రమైన కోపంతో అయితే ఉన్నారు.